एपी आरजीयू केटी सेट 2021 एंट्रेंस एग्जाम రాయడానికి మరియు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటనేసి మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ షుడ్ హావ్ పాస్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఎస్ఎస్సి 10th క్లాస్ అన్నమాట. 10th క్లాస్ ని ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయి ఉండాలి, సప్లిమెంటరీ లో అలా పాస్ అయి ఉండకూడదు. నెక్స్ట్ ది క్యాండిడేట్స్ షుడ్ హావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాస్ ఆన్ 31st డిసెంబర్ 2021 నాటికి 15 ఇయర్స్ 15 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలన్నమాట ఏజ్, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. తర్వాత క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st డిసెంబర్ 2021. తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించి వారు ఇండియన్ నేషనాలిటీ కలిగి ఉండాలనేసి. తర్వాత క్యాండిడేట్స్ షుడ్ బిలాంగ్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన స్టేట్ విద్యార్థులు మాత్రమే అయి ఉండాలనేసి. లోకల్ కేటగిరీ, నాన్ లోకల్ కేటగిరీకి ఇది ఏపీ మరియు తెలంగాణ స్టేట్ విద్యార్థులు మాత్రమే దీనికి అప్లై చేయవలసి ఉంటుంది ఆర్జీకేటీ సెట్ 2021కి. రేపు ఆగస్ట్ 28 10 AM తర్వాత అప్లికేషన్స్ స్వీకరించబడుతుంది. కాబట్టి అప్లికేషన్ వేసే ముందు మన దగ్గర ఉంచుకోవాల్సిన సమాచారం ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, ఏ హాల్ టికెట్ నెంబరు, రోల్ నెంబర్ ఆఫ్ 10th క్లాసు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ను దగ్గర ఉంచుకోవాలి, ఆధార్ నెంబరు. తర్వాత పిహెచ్ ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు రిజర్వేషన్కి సంబంధించి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న అవి దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ స్టూడెంట్స్ హూ క్లెయిమ్ స్కాలర్షిప్, స్కాలర్షిప్కి మనం ఎంపికైన తర్వాత అప్లై చేయవలసి ఉంటుంది. దానికోసం ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా దగ్గర ఉంచుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ హూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అప్లై చేసేవాళ్ళు ఆ సర్టిఫికేట్ని వాళ్ళు దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. వైట్ రేషన్ కార్డు, రైస్ కార్డు, స్టడీ సర్టిఫికేట్స్ అనమాట 4th to 10th క్లాసు, రెసిడెంట్ సర్టిఫికేటు లోకల్ నాన్ లోకల్ అని తెలియజేసేదానికి రెసిడెంట్ సర్టిఫికేట్స్ అనమాట. ఇవి ఏవైనా కూడా అప్లోడ్ చేయమని అడిగినప్పుడు మాత్రమే అప్లోడ్ చేయాలి. దాదాపుగా ఇప్పుడు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం అడుగుతాడు, అవి ఫిలప్ చేసి మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ మనం సెలెక్ట్ అయినప్పుడు కౌన్సిలింగ్లో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనం దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది అప్లికేషన్ ఫీ వివరాలు తెలిసిందే, 400 ఫర్ ఓసీ క్యాండిడేట్స్, బీసీకి 250, ఎస్సీఎస్టీకి 150 రూపీస్ని మనం పే చేయవలసి ఉంటుంది. అప్లై చేసే విధానం www.rjukt.in అనే వెబ్సైట్ని మనం విజిట్ చేసి మన క్యాస్ట్ ప్రకారం ఓసీ అయితే 400, బీసీ అయితే 250 రూపీస్, ఎస్సీఎస్టీ 150 రూపీస్ని పే చేసి అంటే అక్కడ మనకి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఆ ఫీని పే చేయవలసి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసుకుంటూ మనం చివరిలో సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలని ఒకసారి వెరిఫై చేసుకుని లాస్ట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనం ఫిలప్ చేసిన అప్లికేషన్ని ఒకసారి ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ క్రింది కారణాలతో వాళ్ళు మన అప్లికేషన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉందనేసి ఒక 4 రీజన్స్ ఇచ్చాడు. ఇన్కంప్లీటెడ్గా అప్లికేషన్ని ఫిలప్ చేసిన, ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం వాళ్ళు సాటిస్ఫై కాకపోయినా, తర్వాత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మనం అందించినా కూడా అప్లికేషన్ని రిజెక్ట్ చేసే ఆస్కారం ఉంది. తర్వాత డ్యూ డేట్ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసినా కూడా రిజెక్ట్ చేస్తారు. తర్వాత ఆర్జీకేటీ సెట్ 2021 రిజల్ట్స్కి సంబంధించి ఈసారి గ్రేడ్ జీపీఏ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే మనకి 3 సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే మార్క్స్ని బేస్ చేసుకుని వాళ్ళు జీపీఏ ఇస్తున్నారో గ్రేడ్ పాయింట్ యావరేజ్, అదే విధంగానే ఆర్జీకేట్ సెట్ 2021 రిజల్ట్స్లో కూడా జీపీఏ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే మనకి ఆర్జీకేటీ సెట్లో 92 అబోవ్ మార్క్స్ వస్తే మనకి 10 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్లయితే మనకి 10th క్లాస్లో గ్రేడ్ పాయింట్స్ ఇచ్చారో ఇక్కడ కూడా అలాగే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫయింగ్ గ్రేడ్ ఫర్ ఆర్జీకేటీ సెట్ 2021కి సంబంధించి దేర్ ఈస్ నో క్వాలిఫయింగ్ గ్రేడ్ అన్నాడు.
అంటే ఎంత గ్రేడ్ పాయింట్లు వచ్చినా క్వాలిఫై అవ్వచ్చు. తర్వాత సిలబస్కి సంబంధించి 10th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ ఏది, మ్యాథమెటిక్స్ 40 మార్క్స్ అనమాట, రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామైల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇవన్నీ 10th క్లాస్లో ఉన్న సిలబస్. ఫిజికల్ సైన్స్ 40 మార్క్స్, హీట్ యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లాంట్ సర్ఫేసెస్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఇవన్నీ 10th క్లాస్ సిలబస్. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి న్యూట్రిషన్, ఫుడ్ సప్లైయింగ్ సిస్టమ్, రెస్పిరేషన్, ఇవి మీరు లాస్ట్ ఇయర్ చదివినటువంటి 10th క్లాస్ సిలబస్ని మీరు బేస్ చేసుకుని ఈ సిలబస్ని అనుసరించి ప్రిపేర్ కాగలరు. మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఆర్జుకేటీ సెట్ 2021లో మంచి గ్రేడ్ పాయింట్ సంపాదించి సీటు పొందగలరని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో.